సంగారెడ్డి థర్డ్ ప్లేస్లో ఉంది అంటే అంటే ప్రజలు అభివృద్ధికి దగ్గరగా ఉన్నారు కానీ అభివృద్ధి నోచుకోవడం ఎందుకు ప్రాబ్లం ఏంటి సంగారెడ్డి ఫస్ట్ ప్రాబ్లం జగ్గారెడ్డి ఎందుకంటే దాదాపు ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఆయన దాదాపు పదిహేను పదిహేనున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎమ్మెల్యే మంచిగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి చెందుతుంది మా బీఆర్ఎస్ అభ్యర్థికి నాలుగున్నర సంవత్సరాలే అవకాశం వచ్చింది లాస్ట్ టైం అదే కొనసాగితే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసేది అయినా మొన్న జగ్గారెడ్డి గెలిచినా కానీ మా మంత్రి హరీష్ రావు గారు భుజాల మీద వేసుకొని సంగారెడ్డికి ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేస్తూనే ఉన్నారు ఈరోజు హైదరాబాద్ తర్వాత సెకండ్ టైర్ టౌన్ మన సంగారెడ్డి కాకపోతే ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటే కొద్దిగా గట్టిగా ఆడగొచ్చు గట్టిగా ముందు మన బాధ్యత తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటివి చేయలేడినా ఎప్పుడు వసూలు చేసుకుందాము ఎప్పుడు కోవట్గా వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ అంత ఒక సైడు ఉంటే అప్పుడు ఈయన మన ఏమేం పనులు చేయించుకోవాలి ముఖ్యమంత్రితోటి ఏం పని చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు జగరెడ్డి గారు ఉన్నారు కానీ సంగారెడ్డి అభివృద్ధి అప్పుడు ఆయన ఇప్పుడు కూడా చేయలేదు అంటే ఇప్పుడు హరీష్ రావు గారు సంగారెడ్డి పైన స్పెషల్ దృష్టి పెట్టినట్టు అన్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుండి సంగారెడ్డికి ఒక్క భారీ ప్రాజెక్ట్ రాలే ఎక్సెప్ట్ ఒక మెడికల్ కాలేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొద్దిగా నెగ్లిజెన్స్ వహించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది భారీ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు మాకు సంగమేశ్వర కెనాల్ వచ్చింది మా సంగారెడ్డి కాన్సెన్స్లో దాదాపు సంగమేశ్వర కెనాల్ తోటి నలభై ఐదు వేల ఎకరాల భూమి పారబోతున్నది మా సిక్స్ లేన్స్ రోడ్ శాంక్షన్ అయింది సంగారెడ్డి వరకు త్వరలో కూడా మెట్రో కూడా ఎక్స్టెన్షన్ అవుతుందని కూడా మంత్రి కేటీఆర్ గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిమ్స్ అనే ప్రాంతం మా సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నది మాకు కూతవేటు దూరంలోనే కేవలం ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో మా కాన్స్టర్స్ నుంచి నిమ్స్ అనేది పన్నెండు వేల ఎకరాల్లో నిమ్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది మా సంగారెడ్డి ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినాయి కొన్ని వేరే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ కాబోతున్నది అట్లా అయినా ఏం లేదు కాకపోతే సొంత ఎమ్మెల్యే ఉంటే కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి అవకాశం అర్బన్ పవర్టీతో పాటు అర్బన్ హెల్త్ పైన కూడా చాలా ఇష్యూస్ అనేది సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు శాలరీలు ఇవ్వడం లేదని గత వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేశారు అసలు ఏంటి అసలు ఎంతవరకు ప్రభుత్వం దాన్ని మీరు అంటుంది వాళ్ళకు వసతులు లేవు తోని వాళ్ళు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వం ఎలాంటి అసూరెన్స్ ఇవ్వబోతుంది అది రాష్ట్రం లెవెల్లో ఇప్పుడు ఏదంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ సంబంధించి ఎవరైతే అవుట్ సోర్సుడ్ ఇప్పుడు నాకెంతే పూర్తి అవగాహన లేదు ఎందుకు ఎందుకు వచ్చిందా ఎంత షార్టేజ్ ఉందా అని తెలియదు కానీ కాకపోతే ఇప్పుడు అవుట్ సోర్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళంతా ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వర్క్ చేసుకుంటారు వాళ్ళకి బిల్స్ వస్తాయి ప్రభుత్వం ఆరోగ్య శాఖ కంపల్సరీ బిల్స్ ఇస్తుంది కాకపోతే వీళ్ళు పేమెంట్ చేయడం ఏమైనా జాప్యం జరుగుతుందేమో కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ వీళ్ళు బిల్స్ పెట్టేస్తారు ప్రభుత్వం ఇచ్చేస్తుంది కానీ వీళ్ళు వీళ్ళకి ఏదైతే శాలరీస్ రన్ చేయడంలో అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్టర్స్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది ఎస్ తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి మీరు బాగా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు అంటే మనం కోరుకున్నటువంటి తెలంగాణ సాక్ష అయ్యేటటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తున్నామా లేదా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దీంట్లో మనమే ఇప్పుడు మీరే గుండెమే చేసుకొని మీరే చూస్తే తెలిసిపోతుంది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఇట్లు ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఇట్లు ఉన్నది దేశం మొత్తం తెలంగాణను చూసి ఇప్పుడు గర్వపడుతున్నది ఎయి తెలంగాణకు ఆమె ఆమె తెలంగాణ దియాకే ఆ బోల్కే ఎంత అభివృద్ధి ముందుకు వెళ్ళిపోతున్నది ఢిల్లీలో గర్వపడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కొంతమంది వాళ్ళంతా ఈరోజు తెలంగాణలో దాదాపు కోటి ఎకరాలకు ఈరోజు నీళ్ళు అందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏంది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళ పుష్కలంగా ఉన్నది ఎండాకాలం ఉన్నది ఏ చెరువులో చూసిన నీళ్లు ఉన్నాయి ఏ బోర్ కొట్టిన నీళ్లు ఏ బాయిలో చూసిన నీళ్ళు ఎక్కడ చూసిన నీళ్ళే ఉన్నాయి నీ మళ్ళీ నియామకాలంటే దాదాపు లక్షపై చెలు ఉద్యోగాలు ఆల్రెడీ మనం నింపుకున్నాం అంటే ఓన్లీ ప్రభుత్వ నియామకాలనే కాదు ప్రైవేట్ నియామకాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు ఐటీ రంగం తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ నాలుగు వందల అంతలు పెరిగిపోయింది ఫోర్ హండ్రెడ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటూ పోతే ఫోర్ హండ్రెడ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినట్టే కదా ఈరోజు దాదాపు ఐటీ ఎంప్లాయ్మెంట్ ఒక పన్నెండు లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు వర్క్ చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు అంటే జనరేట్ చేయడంలో తెలంగాణ సఫలమైంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో సఫలమైంది సో నీళ్ళు అయిపోయినాయి నిధులు అయిపోయి నియామకాలు అయిపోయినాయి ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ అన్ని పూర్తిగా మనం ఈరోజు నిధులు అంటావా ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ మనము మూడు లక్షల పైచలకు కోట్ల బడ్జెట్ తోటి ఈరోజు రాష్ట్రంలో ముందున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది బంగారు తెలంగాణ సాకారమైంది ఈ తెలంగాణ మోడల్ని ఇప్పుడు దేశమంతా చూస్తున్నది నగేష్ గారు అంటే మీరు ఎన్ఆర్ఐగా అంటే దశాబ్దాల కాలం మీరు ఎన్ఆర్ఐగా విదేశాలలో పనిచేశారు ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తెలంగాణ అభివృద్ధిని చూసి వాళ్ళు ఎలా కంపేర్ చేస్తున్నారు వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు నాకు చాలామంది మిత్రులు ఉంటారు అమెరికాలో ఉంటారు యూరోప్లో ఉంటారు చాలామంది మిత్రులు ఉంటారు వాళ్ళు చూసి చాలా అనుకుంటారు అసలు అంటే మనం ఇప్పుడు ఇది టైమేమో మనం రావాలేమో హైదరాబాద్కి రావాలేమో వరంగల్ రావాలేమో సిద్దిపేట రావాలనేమో సంగారెడ్డి రావాలేమో అంటే స్థానిక ఎవరైతే ఉంటారో ఇలాగా గర్వాపసా గర్వాపసీ రావచ్చేసి మనం మీరు ఎప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అక్కడ బిజినెస్లు చేయాలి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు టీఎస్ ఐపాస్ అని చెప్పండి కలిసి ఇట్లా అప్లికేషన్ పెట్టగానే మనకు పదిహేను రోజుల కంపెనీ పర్మిషన్ వచ్చేస్తున్నది ఓకే పర్మిషన్ రాకపోతే బై డిఫాల్ట్ వచ్చినట్టే లెక్క ఫిఫ్టీన్ డేస్ దాటింది అప్లికేషన్ తర్వాత అంటే నీకు వచ్చినట్టే లెక్క యూ కెన్ స్టార్ట్ యువర్ కంపెనీ అంత అంత ఫ్లెక్సిబుల్ పాలసీ రోజు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది ఇన్వెస్ట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ ఉన్నది మళ్ళీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ పాలసీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరైనా బా ఎన్ఆర్ఎస్ రావాలని చూస్తున్నారు ఇక్కడ శాలరీస్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్కి ఎవరైనా సీనియర్ పొజిషన్స్ అక్కడ పది సంవత్సరాలు చేసి ఇక్కడ వస్తాయి ఈరోజు ముప్పై నలభై లక్షల జీతం ఈరోజు సంవత్సరానికి వచ్చే పరిస్థితి ఉన్నది హైదరాబాద్లో చాలా సంతోషంగా గర్వపడుతున్నారు రావడానికి కూడా సంగారెడ్డి పరిసర ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ల అంశం అనేటటువంటిది ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ కేవలం ఏడు పర్సెంట్ అప్లికేషన్లే కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారు అనేటటువంటి ఒక అలిగేషన్ ఉంది అందుకే డబుల్ బెడ్రూమ్ రిక్వైర్మెంట్ అర్బన్ పవర్టీ రిక్వైర్మెంట్ అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి అనేటటువంటిది ఇట్స్ నథింగ్ బట్ హైదరాబాద్లో పార్ట్ అనమాట అక్కడ పవర్టీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ డబల్ బెడ్రూమ్లు అందే విధంగా మీరే ఏం ప్రయత్నం చేయగలరు ఇప్పుడు నేను డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ అప్పుడు సంగారెడ్డిలో వెళ్ళాను సదాశిపేటలో వెళ్ళాను పక్కకున్న వేరే మండలాల్లో కూడా కందిలో కూడా చేసినప్పుడు వెళ్ళాను ఎప్పుడు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టిన వాళ్ళ నుంచి కూడా ఎలాంటి నాకు అంటే కంప్లైంట్స్ వచ్చినట్టు అని అనిపించలేదు కాకపోతే ఇది ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు పెట్టలేరు తన స్వయాన తన ఆలోచన చేసి ఇంట్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్కీమ్ స్టార్ట్ చేశారు రాష్ట్రం మొత్తం స్కీమ్ పెట్టారు అదేవిధంగా సంగారెడ్డి కాన్స్టర్లు కూడా పెట్టారు కాకపోతే ఒకటేసారి అందరికి ఇల్లు ఇవ్వలేము ఇప్పుడు లక్ష మంది అప్లికేషన్స్ ఉన్నా కానీ లక్ష మందికి ఒకటేసారి ఇల్లు ఇవ్వలేము కొద్ది కొద్దిగా లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఎకనామికల్ బ్యాక్ ఉన్నారు వాళ్ళని ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారు ఇప్పుడు వెయ్యి ఇండ్లున్నాయి అనుకోండి ఒక ఐదు వేల అప్లికేషన్స్ వస్తే ఐదు వేల మంది లబ్ధిదారులకు తీసుకొని లాటరీ పద్ధతి ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఈరోజు మళ్ళీ గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు షురూ చేశారు వాళ్ళకు కూడా సొంత ప్లాట్ ఎవరైనా లేడీస్ పేరుపైన సొంత ప్లాట్ ఉందంటే వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కొంతమంది ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు బస్సీలంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఉండరాలు ఇంటి పక్కకు చిన్న ఒక యాభై గజాల స్థలము నా నీళ్ళు కట్టుకుందామని ఆలోచన ఉంటుంది అట్లాంటి వాళ్ళ గురించి కూడా ఈరోజు గురులక్ష్మి స్కీమ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు సో ఆ స్కీమ్ ద్వారా మూడు లక్షలు వస్తాయి అలాంటి వాళ్ళకి వాళ్ళ దానికైతే లిమిటేషన్ లేదు ఇంతమంది అంతమంది ఏం లేదు ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు వచ్చే పరిస్థితి రోజు ఉంది నగేష్ గారు మీరు నీళ్లు నిధులు నీళ్లు నియామకాలు పూర్తయ్యాయి అనేటటువంటి వ్యాఖ్యానించారు నీళ్ళ పైన వివాదాలు కొనసాగుతున్నాయి నియామకాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి వాటి రెండు నుండి ప్రభుత్వం బయట ఎప్పుడు పడుతుంది వివాదాలు ఎప్పుడనుంటాయండి రైతులకు పదివేలు ఇస్తేనే వివాదాలు చేసిరు అంటే